హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ అయితే రైతుల ఖాతాలో మనకు గత 3 రోజుల నుంచి అయితే జమ అవుతూ వస్తుందన్నమాట. అయితే నిన్న ఎంత ఎకరాలకు రైతు బంధు అమౌంట్ పడింది, ఈ రోజు ఎన్ని ఎకరాలకు రైతు బంధు అమౌంట్ పడుతుంది అని అయితే తెలుసుకుందాం. కొంతమంది రైతులు మాకు రాలేదు రైతు బంధు అనేది అంటున్నారు, వాళ్ళకు కూడా రైతు బంధు వస్తుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా మనం తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రైతులు రైతు బంధు అమౌంట్ వచ్చింది అని మనకు కామెంట్ అయితే చేయడం జరిగింది. అవి మీకు ప్రూఫ్తో అయితే ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకు రైతు బంధు పథకానికి సంబంధించి రైతులు కామెంట్ చేయడం జరిగింది. మాకు రైతు బంధు అమౌంట్ పడిందని ఇక్కడ చూడవచ్చు మన వీడియో కింద. ఇక్కడ మనకు ప్లీజ్ వరంగల్ డీటెయిల్స్ అని ఒక రైతన్న కామెంట్ చేశారు. ఇంకా అంటే ఈ వరంగల్ డిస్టిక్ అమౌంట్ రాలేదు, తప్పకుండా మీకు కూడా వస్తుంది, వెయిట్ చేయండి. నెక్స్ట్ 14.5 ఎకరాలకు పడ్డాయని మరొక రైతన్న మనకి ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ 14 ఎకరాల 12 గుంటలకు రైతు బంధు పడిందని మరొక రైతు ఇక్కడ మనకు కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు చాలామంది రైతులు అయితే 14 ఎకరాల 28 గుంటలకు పడ్డాయని మరొక రైతన్న, 14 ఎకరాలకు పడ్డాయని మరొక రైతన్న, ఈ విధంగా ఈ అమౌంట్ పడిందనైతే చాలామంది రైతులు అయితే కామెంట్ చేస్తున్నారు. ఎక్కడో ఒకరో ఇద్దరు అయితే రైతు బంధు అమౌంట్ రాలేదంటున్నారు. మీకు రాలేదని మీరైతే కంగారు పడవద్దు, ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి అయితే జమ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు 14 ఎకరాలు 24 గుంటలు మాకు కూడా వచ్చిందని ఒక రైతన్న. నెక్స్ట్ ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి ఒక రైతన్న కామెంట్ చేశారు, ఇంకా రాలేదని, మీకు మీకు కూడా వస్తుంది, వెయిట్ చేయండి. కొన్ని జిల్లాలకు అమౌంట్ జమ అయింది, ఇంకా కొన్ని జిల్లాలకు రాలేదు. ఓకే, నెక్స్ట్ అన్ని జిల్లాలకు వస్తుందా రాదా అని ఒక రైతన్న అడుగుతున్నారు. ఖచ్చితంగా అన్ని జిల్లాలకు వస్తుంది. నెక్స్ట్ నిన్న నైట్ 11 ఎకరాల 34 గుంటలకు పడిందని ఒక రైతన్న ఇక్కడ కామెంట్ చేశారు. మనము నిన్న ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో కింద కూడా మనకు కామెంట్ అయితే రావడం జరిగింది. ఆ కామెంట్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ చూడవచ్చు 13 ఎకరాల 26 గుంటలకు క్రెడిటెడ్ ఎస్టర్డే అని మనకు ఇక్కడ మరొక రైతన్న కామెంట్ చేయడం జరిగింది. 12 ఎకరాల రైతు బంధు రావడం జరిగిందని ఇక్కడ మరొక రైతన్న, 14 ఎకరాల 1 గుంట ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చిందని మరొక రైతన్న. ఇక్కడ చాలామంది రైతులు అయితే మనకు కామెంట్ అయితే చూడడం జరిగింది. 14 ఎకరాలకు 70 వేలు పడ్డాయని మరొక రైతన్న ఇక్కడ యాదాద్రి డిస్టిక్ నుంచి కామెంట్ చేయడం జరిగింది. ఇంకా 21-25 ఎకరాలకు మాకు పడలేదంటున్నారు, వెయిట్ చేయండి, మీకు కూడా ఈరోజు రేపు లేదా మరుసటి రోజు అయితే మీకు ఈ అమౌంట్ అయితే పడుతుంది. పడని వల్ల అయితే కంగారు పడద్దు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అన్ని జిల్లాలకు రైతు బంధు అయితే రావడం జరుగుతుంది. ఇంకా మీకు రైతు బంధు వస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, మిగిలిన రైతులు అయితే తెలుసుకుంటారు. మీ డిస్ట్రిక్ట్ కూడా మెన్షన్ చేయండి.